ఇది ఇక టీడీపీ సోషల్ మీడియా ఏమని ప్రచారం చేస్తోందంటే చంద్రబాబు నాయుడు గారికి 2019లో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు తిరిగి ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు తెలంగాణలో గెలిపిస్తాడు నాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీ గెలిపించుకుంటే సవాల్, కాబట్టి తెలంగాణలో వచ్చి గెలిపిద్దామంటే మీరు చంద్రబాబు నాయుడును సర్వశక్తివంతుడు అని అనుకుందామా? ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి ఎందుకు పారిపోతుంది? తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచో 10 సీట్లు సంపాదించుకొని ఆ 10 సీట్లతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రిటర్న్ గిఫ్ట్ని ఒప్పుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఏం లేదు, అంతా చంద్రబాబు నాయుడు వల్లనే కేసీఆర్ ఓడిపోయిందా? అసలు మనకు ప్రాతిపదిక అంటే తమ నాయకుని అయినా ప్రత్యర్థి అయినా కొంత వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ను ఓడించగలిగే శక్తి తెలుగుదేశానికి ఉంటే చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే హైదరాబాద్లో ఎందుకు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ అది చెప్పని మొదలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 మీరు ఎమ్మెల్యేలు తీసుకోండి, అత్యధిక మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నారు కదా, టీడీపీ బీజేపీ, మరి హైదరాబాద్ నగరంలోనే కదా తెలుగుదేశం పార్టీ ఓటర్లు గణనీయంగా ఉన్నది, మరి అక్కడ ఎక్కడైనా కాంగ్రెస్ గెలిచిందా? కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ విజయం సాధించింది హైదరాబాద్ సిటీలో కదా, మరి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం అవసరం కాంగ్రెస్కి లేదు. ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీకే బలం ఉంది కనుక. సో నిజమే అక్కడ కూడా టీడీపీ అనుకూల ఓటర్లు ఉన్నామా నిజం, కానీ అక్కడ అవసరం లేదు కదా, అక్కడ అవసరం లేని అంశం కదా. సో ఇక్కడేమో అవసరం ఉంది నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో కనుక తెలుగుదేశం ఓటర్లంతా కాంగ్రెస్కు ఓటు వేసింటే ఫలితం ఇలా ఉండేది కాదు, మీకు కామన్ సెన్స్ చెప్తోంది కదా. సో ఇక తనకు ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన జనసేననే టీడీపీ మద్దతు ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు టీడీపీ ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తుంది? అందువల్ల ఈ రిటర్న్ గిఫ్ట్లు అనే ఉండవు. రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే టీడీపీ పోటీ చేసి ఉండాలి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీ గెలవడం కన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం టీడీపీ శ్రేణులు ఆనందంగా ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే రేవంత్ రెడ్డి జగన్ మనిషి కాదు కనుక, జగన్కు కేసీఆర్కు ఉన్న వ్యక్తిగత సంబంధాలు జగన్కు రేవంత్ రెడ్డికి లేవు కనుక రేపు ముఖ్యమంత్రులుగా సంబంధాలు ఉంటాయి, ఉండకుండా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ రకమైన లింక్ కూడా ఉండకుండా కాన్స్టిట్యూషనల్గా సాధ్యమా? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు ఉండవా? సో ఆ మాటకి వస్తే కేసీఆర్ చంద్రబాబు కూడా చాలా క్లోజ్ కదా ఒకప్పుడు. మరి రాజకీయాల్లో అంత సాన్నిహిత్యం ఉన్నాక కూడా మళ్ళీ దెబ్బతిన్నది కదా. సో ఇలా రాజకీయాల్లో అలా ఉండవు. ఆ మాటకి వస్తే జగన్ శర్మిలాలే వేరు వేరు దారి చూసుకున్నారు కదా రాజకీయాల్లో. సో రాజకీయాలకు వచ్చే వరకు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. అందువల్ల టీడీపీకి తెలంగాణలో కేసీఆర్ను ఓడించిన క్రెడిట్ ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం క్రెడిట్. రైట్ సార్, తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయకుండా, సో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం పడుతుంది అని చెప్పి ఎన్నికలకు ముందు చాలామంది చెప్పారు సార్. ముఖ్యంగా ఉపయోగపడుతుంది, హైదరాబాద్లో గెలవాలి కదా, గెలవాలి కదా, అదే అది కరెక్ట్ కాదనేది ఇప్పుడు ఈ ఫలితాలు చూసి మీరు చెప్పినట్టుగా కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్ సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, శేర్లింగంపల్లి, అక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది. కానీ ఖమ్మం జిల్లా అండ్ నల్గొండ జిల్లా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ స్వీప్ అయిపోయిన పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఇప్పుడే కాదు కదా, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలం ఉంది. అంటే అక్కడ ఖమ్మం నల్గొండలో మొదటి నుంచి వల్ల అది కొంచెం అడ్వాంటేజ్. ఖమ్మం నల్గొండ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంత కాంగ్రెస్ పార్టీని గెలిపించే సీట్లు ఉంటే టీడీపీ ఎందుకు పోటీ చేయదండి? కామన్ సెన్స్ కదా. కాంగ్రెస్ పార్టీని గెలిపించే కెపాసిటీ టీడీపీకే ఉంటే ఆ టీడీపీ ఎన్నికలకి ఎందుకు పోటీ చేయకుండా ఉంటుంది? ఇప్పుడు అప్పుడు మనమే పత్రికల్లో చదివాం, కాసానికి నాగేశ్వర వెళ్తే చంద్రబాబు నాయుడు మనకు 500 ఓట్లు కూడా రావు, 1000 ఓట్లు కూడా రావు, ఎందుకు పోటీ చేశారని. మా అప్పుడేమో అట్లే దేవ చేశారు టీడీపీ కూడా 500 ఓట్లు లేవని. మరి 500 ఓట్లు లేదు కాంగ్రెస్ ఎట్లా గెలిపిస్తుంది? కాంగ్రెస్ను గెలిపించే పరిస్థితి టీడీపీకి ఉంటే టీడీపీ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయదు? ఖమ్మంలో కూడా చేయాలి, చేయలేదు కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్, ఇక ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేస్తే దక్షిణ భారతదేశంలో దానికి విరుద్ధంగా తీర్పు ఉన్నది. ఎందుకు ప్రజల తీర్పులో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది సార్, ఏ రకంగా చూడాలి దీన్ని?